డీటెయిల్స్ చూస్తే ఇవాళ విజయవాడలో ఎన్డీఏ కూటమి నేతల సమావేశం జరగనుంది. ఏ కన్వెన్షన్ సెంటర్లో ఉదయం 10:30 టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎమ్మెల్యేల శాసనసభ పక్ష సమావేశం జరగనుంది. ఇక ఈ మీటింగ్కు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ హాజరు కానున్నారు. ఈ సమావేశంలోనే శాసనసభ సభాపక్ష నేతగా చంద్రబాబును పవన్ ఏకగ్రీవంగా ప్రతిపాదించనున్నారు. దీనికి 3 పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు మద్దతు తెలిపిన తర్వాత ఆ తీర్మానాన్ని కూటమి తరపున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్కు కూటమి నేతలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరనున్నారు. ఇక చంద్రబాబును ప్రభుత్వం ఏర్పాటు చేయాలని గవర్నర్ ఆహ్వానించనున్నారు. కాగా రేపు 11:27 చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గన్నవరం ఎయిర్పోర్ట్ సమీపంలోని కేసరిపల్లి వద్ద దాదాపు 14 ఎకరాల్లో ఇందుకు తగిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు పలువురు మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేస్తారని తెలుస్తోంది. ఇక 2 లక్షల మంది ఈ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశాలున్నాయి. క్యాబినెట్ కూర్పుకు సంబంధించి చంద్రబాబు ఇప్పటికే కసరత్తులు ప్రారంభించారు. రేపు ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనతో పాటు పవన్ కళ్యాణ్, కేబినెట్ మంత్రులు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అయితే ఇప్పుడు ఎవరికి కేబినెట్ శాఖ దక్కుతుందో అనే చర్చ జోరుగా కొనసాగుతుంది. కూటమి ఏర్పాటులో కీలకంగా వ్యవహరించిన పవన్ పార్టీకి ఎన్నో మంత్రి పదవులు దక్కబోతున్నాయనేది ప్రస్తుతం ఉత్కంఠ రేపుతోంది. ఇప్పటికే తాను డిప్యూటీ సీఎం పదవిపై ఆసక్తిగా ఉన్నట్లు జనసేన చీఫ్ స్పష్టం చేశారు. ఆయనతో పాటు ఆ పార్టీలో మరికొందరిని మంత్రులుగా ఛాన్స్ దక్కించుకునే అవకాశం ఉంది. అసెంబ్లీ సీట్ల కేటాయింపులో కాంప్రమైజ్ అయిన జనసేనకు కేబినెట్ పదవులు మాత్రం అధిక ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. కనీసం 5 మంత్రి పదవుల వరకు చంద్రబాబు ఇచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ప్రభుత్వంలో ఉంటూనే అసెంబ్లీలో ప్రతిపక్ష పాత్ర పోషిస్తామని ఇప్పటికే పవన్ కళ్యాణ్ వెల్లడించారు. మరోవైపు రేపు కేసరిపల్లిలో జరగబోయే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముమ్మరి ఏర్పాట్లు జరుగుతున్నాయి. రేపు ఉదయం 11:27 ఏపీ రాష్ట్రానికి 3 ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా అమరావతి బ్యూరో చీఫ్ ఏడుకొండలు లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. ఏడుకొండలు చెప్పండి, ఇప్పటికే కేంద్రంలో ఎన్డీఏ సర్కారు కూటమి ప్రభుత్వం కొలువుదీరడంతో ఇప్పుడు కూటమి నేతల మీటింగ్కి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ సంపత్. మరికొద్దిసేపట్లో విజయవాడ ఏ కన్వెన్షన్లో కూటమి ఎమ్మెల్యేలంతా కూడా భేటీ కానున్నారు. ముఖ్యంగా ఇటు చంద్రబాబు నాయుడును సభాపక్ష నేతగా ఎన్నుకొని ఆయన్ను ఏకగ్రీవంగా ఎన్నుకొని ఉన్నారు. అనంతరం ఇక్కడ ఏదైతే ఈ లేఖ తీసుకెళ్లి గవర్నర్ కూడా అందించనున్నారు. అయితే ముఖ్యంగా ఈరోజు చూస్తే ఏ కన్వెన్షన్లో జరిగేటువంటి ఈ యొక్క కూటమి ఎమ్మెల్యేల సమావేశానికి సంబంధించి ఇప్పటికే ఎమ్మెల్యేలంతా కూడా ఒక్కొక్కరుగా హాజరవుతూ ఉన్నారు. అయితే ఈరోజు ఏదైతే ఇటు చంద్రబాబు నాయుడు రేపు ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో ఆయనతో పాటు జనసేనకు సంబంధించి మరొక 5 కూడా ప్రమాణ స్వీకారం చేసేటువంటి అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా అటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు డిప్యూటీ సీఎంతో పాటు మరొక కీలక పదవి అప్పగిస్తారు. అలాగే మరొక 4 కేబినెట్లో కూడా తీసుకునేటువంటి అవకాశం ఉంది. అయితే ప్రస్తుతానికైతే మనం విజయవాడ ఏ కన్వెన్షన్లో ఉన్నాము. ఇక్కడ ఏదైతే మరికొద్దిసేపట్లో ప్రారంభం కానున్నటువంటి ఈ యొక్క సమావేశానికి సంబంధించి ఇక్కడ పోలీసులు కూడా భారీ బందోబస్తు అనేది ఏర్పాటు చేశారు. 164 ఎమ్మెల్యేలు కూడా ఈరోజు ఇక్కడ హాజరవుతారు. అంటే చంద్రబాబు నాయుడు మినహా మిగిలిన అందరూ కూడా 163 మంది కూడా ఇక్కడ హాజరవుతున్న నేపథ్యంలో ఇక్కడ ప్రస్తుతానికి మరికొద్దిసేపట్లో ఈ కార్యక్రమం ప్రారంభం కాబోతుంది. అయితే రేపు ఏదైతే చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసేటువంటి ఈ యొక్క సభాస్థలికి సంబంధించి భారీ ఏర్పాట్లు కూడా చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు మనం విజువల్స్లో చూస్తే అర్థమవుతుంది ఇక్కడ ఏదైతే ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా వచ్చి ఏ కన్వెన్షన్ లోపలికి వెళ్తున్నటువంటి దృశ్యం
విషయాలు మనం చూస్తున్నాము. అయితే ఆ ప్రస్తుతానికి 163 మంది ఎమ్మెల్యేలు అయితే ఇక్కడ హాజరవుతారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని జిల్లాలకు సంబంధించి ఎమ్మెల్యేలకు అందరికీ కూడా ముందుగానే కబుర్ పెట్టడం జరిగింది. ఇది సీఎం నుంచి వెళ్ళినటువంటి సమాచారం మేరకు వీరంతా కూడా ఇక్కడికి హాజరవుతున్నారు. అయితే మరికొద్దిసేపట్లో ఈ యొక్క సమావేశం అయితే ప్రారంభమవుతుంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే రేపు జరగబోయేటువంటి కార్యక్రమానికి సంబంధించి ఈరోజు ప్రస్తుతానికి సభాపక్ష నేతగా ఎన్నుకుంటారు. ఎన్నుకున్న తర్వాత అనంతరం ఇటు రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్కు యొక్క ఏకగ్రీవ తీర్మానం లేఖను అందిస్తారు. అందించిన తర్వాత గవర్నరు మర్యాద పూర్వకంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటూ కూడా ఆయన మర్యాద పూర్వకంగా ఆయన స్వాగతించేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రస్తుతానికి మనం చూస్తే ఇప్పుడు ఈ యొక్క ఏఏ కన్వెన్షన్ వద్ద ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. ప్రతి ఒక్కరిని కూడా ఇక్కడికి వచ్చేటువంటి వారిని స్వాగతం పలికేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అలాగే ఏ కన్వెన్షన్తో కూడా పూర్తిగా పశుమయమైనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే సంపత్ ప్రస్తుతానికి ఏదైతే ఎక్కడి నుంచి అయితే ఈ యొక్క ఎమ్మెల్యేలు వస్తున్నారో వారందరికీ సంబంధించి వారి యొక్క ముందు ఆన్సర్లు కూడా ఇప్పుడు కొంతమంది భారీగా చేరుకుంటున్న నేపథ్యంలో ఇక్కడ ఎటువంటి ఇబ్బంది లేనటువంటి వాతావరణంలో ఈరోజు ఈ సమావేశం నిర్వహించేందుకు ఏర్పాట్లు అయితే చేశారు. ప్రస్తుతానికి ఉదయం నుంచి కూడా పోలీసులు ఈ ఏ కన్వెన్షన్కి వచ్చేటువంటి రహదారిని అంతా కూడా పోలీసులు తమ ఆధీనంలో తీసుకున్నారు. ఇక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇందుకు గతంలో జరిగినటువంటి ఎన్నికల్లో జరిగినటువంటి అలర్ల నేపథ్యంలో కొన్ని అలర్లు జరుగుతాయనేటువంటి సమాచారం మేరకు పోలీసులు కూడా అప్రమత్తమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద చూస్తే ఇటు మరికొద్దిసేపట్లో 164 ఎమ్మెల్యేల సమక్షంలో ఏకగ్రీవంగా చంద్రబాబు నాయుడు సభాపక్ష నేతగా ఎన్నుకోనున్నారు సంపత్. ఓకే, ఏడుకొండలు ఇప్పుడు మంత్రివర్గంలోకి పవన్ కళ్యాణ్ తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయా, లేదా ఆ పార్టీ ఎమ్మెల్యేలకే అవకాశం ఇస్తారా? అలాగే బీజేపీ నుంచి మంత్రివర్గంలోకి ఎవరిని తీసుకునే అవకాశం కనిపిస్తుంది? అంటే ప్రశ్న ఏదైతే ఇటు పవన్ కళ్యాణ్తో పాటు మరొక 4 ఎమ్మెల్యేలను కూడా ఇక్కడ మంత్రివర్గంలో తీసుకునేటువంటి అవకాశం మొత్తం ఈ వైస్ జనసేనకు సంబంధించి 5 క్యాబినెట్లోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. అది కూడా ఇటు పవన్ కళ్యాణ్కు డిప్యూటీ సీఎంతో పాటు మరొక కీలక శాఖను కూడా అప్పగించనున్నారు. దాంతోపాటు ఇటు ఏదైతే జనసేనలో క్రియాశీలక పాత్ర పోషించినటువంటి కొంతమందిలో 4 కుల ప్రాతిపదికను అంటే ఆ సామాజిక ప్రాతిపదికను కూడా 4 మరొక మంత్రి పదవులు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. అయితే ప్రస్తుతానికైతే ఇక్కడ మనం చూస్తే ఏదైతే ఇటు 4 మంత్రులతో పాటు మొత్తం 5 ఈ యొక్క పదవులు వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. మరోవైపు అంటే బీజేపీలో గతంలో ఏదైతే 2 మంత్రి పదవులు ఇచ్చారు 2014, ఒకటి ఆరోగ్య శాఖ, 2 దేవాదాయ ధర్మాదాయ శాఖ పదవులను ఇచ్చినటువంటి పరిస్థితి. అయితే ఈసారి కూడా 2 పదవులు వారికి దక్కబోతున్నాయంటూ కూడా తెలుస్తుంది. అయితే ఆ 2 పదవులు ఏ శాఖలు ఇస్తారనేది వేచి చూడాలి. అయితే ఈరోజు ఈ యొక్క కార్యక్రమం పూర్తయిన తర్వాత ఈరోజు సాయంత్రానికి ఈ యొక్క క్యాబినెట్ కూర్పు పైన మాత్రం స్పష్టత వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే క్యాబినెట్ కూర్పు పైన అటు చంద్రబాబు నాయుడు అయితే లోతైనటువంటి కసరత్తు అయితే చేస్తూ ఉన్నారు. ఈరోజు సాయంత్రానికి ఈ యొక్క కసరత్తు పూర్తవుతుంది. రేపు సాయంత్రానికల్లా వారందరికీ కూడా సీఎం నుంచి ఫోన్లు వెళ్ళడం, అందరూ కూడా ఏదైతే ప్రమాణ స్వీకారం చేసేవారంతా కూడా సిద్ధంగా ఉండాలంటూ కూడా వారికి కబుర్లు పెట్టేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. దీనికి సంబంధించి చంద్రబాబు నాయుడు అయితే మాత్రం ఇప్పటికీ కసరత్తు అయితే చాలా వరకు పూర్తి చేశారు, సాయంత్రంలోపు వెల్లడించేటువంటి అవకాశం ఉంది. అయితే జనసేన నుంచి 5, బీజేపీ నుంచి 2 అవకాశం ఇచ్చేలాగా మనకు తెలుస్తూ ఉంది సంపత్. ఓకే రైట్, థ్యాంక్ యూ ఏడుకొండలు.